హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్. బాగున్నారా? ఇవాళ వచ్చేసరికి అయితే ఉదయాన్నే లేచి మిరగాయలకి వెళ్ళాలని చెప్పి లేచిండానికి అది కాక ఇలా గ్యాస్ అయిపోయింది. పొట్లు ఏంది, కట్లు పొయ్యి మీద వండాలి. ఇప్పుడు ఎలా వండుతానో ఎలానో చూపిస్తానో చూసేయండి. నేను గ్యాస్ మీద వండితేనే గంటలు గంటలు పట్టింది, ఇంకా అది పొయ్యి మీద అయితేనే ఎంతసేపు పట్టిద్దో మీకైతే చూపిస్తానో చూసేయండి. ఇంక పొద్దు పొద్దున్నే లేచిన తర్వాత ఏం చేస్తారు, ముందు పాస్కస్ ఊడ్చుకుంటారు కదండి. ఇంక నేనైతే పొద్దున్నే లేచాను కాబట్టి పాస్కస్ అయితే ఊడుస్తానండి. ఎలా ఊడుస్తానో చూపిస్తాను. ఇంకా నైట్ పొయ్యి మీదే వండుకున్నాం కదండి, ఇంక నైట్ ఏది వండుకున్నాం, తెల్లారైతే లేట్ అయింది మళ్ళీ వండుకుని మిరగాయలకి ఎప్పుడు బావాలని చెప్పేసి. ఇప్పుడైతే ఒక కాసు ఊడ్చి అన్నం కూరని బట్టలు ఉతకాలి, అది పొయ్యి మీద అన్నం కూర ఉండాలి. ఎంతసేపు పట్టిద్దో అసలు, ఎంత లేట్ అయిద్దో చూపిస్తాను చూడండి. తొందర తొందరగా అయితే చేయాలనుకోని పెదనాలు వేసిన రెండుకి ఇంక ఎలా ఉండిద్దో ఏమో చూపిస్తానండి. ఇంకా ఉండేది ఆఫ్ సాపల పడి రోడ్డు మీద కూడా ఊడ్చేసి ఇంకా బట్టలు లేవగానే సర్వ్ పెట్టుకున్నాను. ఇంకా అదిగోండి, ఇంకా అమ్మమ్మ వచ్చేసరికి అయితేనే అన్నం కూర అయితే వండుకుంటుంది. స్టార్ట్ చేయాలండి, ఇంక బట్టలు ఉతుక్కుండా లేవు అమ్మమ్మ అన్నం కూర అయినాయి అనుకోండి. ఇంకా నేను కూడా అయితే అన్నం కూర వండుకోవాలి, ఎన్నో తంటలు పడి దాని మీద అయితే ఇప్పుడు వండాలి. పనికి పోయే టైంలోపు అయితే అయిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:00 వచ్చిందండి, అంటే 6:45 అయింది. ఇంక 7:00 అదే 8:00 పనులన్నీ అయిపోవాలి. ఇంక తిని క్యారేజ్ పెట్టుకుని బయలుదేరేలోపు 8:30 అయితే వెళ్ళిపోవాలి. అప్పుడులోపు పనులు అయితే అవో మీకైతే చూపిస్తాను చూసేయండి. నాకు నమ్మకం తక్కువే ఎలా అయిందని చెప్పేసి. ఇంకా మా ఆయన అయితే ఇంకా లెగవలేదు. సరేనండి, ఇది కూడా అమ్మమ్మని చూపించినట్టు అనుకుంటుందో. ఇంకా మా ఇంకా నేను ఎలా ఉంటాను ఎలా ఉంటాను చూపిస్తాను. పోయి కాడ ఇన్ని తంటలు పడతాను చూసేయండి. అసలు మీ అమ్మమ్మని చూపించలేదు ఏందని అడిగారు కదా, ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అమ్మ హాయ్ చెప్పా. హాయ్. ఏం చేస్తున్నా? ఏం చేస్తా? పొయ్యి మీద వంట చేస్తున్నా. చిన్నత్త లేదుగా? చిన్నత్త లేదు, ఊరికి వెళ్ళిందిగా. ఫ్రై అనా? కూర చేస్తాను. కూరేనా? అర్థం టమాటాలు. నేనైతే ఉడకబెట్టి వాటి తొక్కు తీసి అలా చేస్తాను. అమ్మమ్మ అయితే ఇంకెలా చేసిద్దో చూద్దాం. అదిగోండి అన్నం కూడా వండుతుంది. నాయ కూడా అన్నం వండుకోవాలి చూడండి. బట్టలు పిండేసి ఇంక బకెట్లో పెట్టి అయితే తెచ్చేసాను. అంతలేక అమ్మమ్మ నేను బంగాళదుంపలు ఉడకబెట్టి కర్రీ చేస్తానంటే, నేను బట్టలు చూస్తున్నప్పుడైతే బంగాళదుంపలు కోసి ముక్కలు వేసిందండి. ఇంకా అయితే ఉడుకుతా ఉన్నాయి, సగం అయితే ఉడికినాయి. ఇంకా అన్నం కూడా వండుకుంది. నేను అన్నం వండుకోవాలి, ఇంకా అమ్మమ్మ కూర వండుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు టైము 7:19 అవుతుంది. ఇంక పని అయింది, ఇంక అన్నం ఒకటే వండుకుంటే ఇంక పని అయినట్టేనండి. మా పొట్టేళ్ళ పిల్లలు అయిగండి, వాటికి మందులు వేయాలి. ఇప్పుడు మా ఆయన లేస్తే ఇంక వాటికి మందులు వేస్తాడు. ఇంకా నా బంగాళదుంపలు ఉడికేసరికి పొయ్యి మీద నుంచి అయితే దించుకున్నాను. ఇంకా అన్నం పొయ్యిని పెట్టుకున్నా ఇప్పుడే, జస్ట్ అన్నం పొయ్యిని పెట్టాను కదండి. అదిగోండి అన్నం, నా డేశ అంతా మాడిపోయింది. అన్నం ఒకటి మేమో కానీ. ఇంకా అమ్మమ్మ కూరలు కట్ చేసుకుంది, నా ఉడికినాయి కదా, ఇంక అంతలేక మసాలా నూరుకుంటానండి. అన్నం ఉడుకుతా ఉంది. ఇంకా రోజు నేను మసాలా నూరుతాను కదండి, ఇంకెలా నూరుతాను మీకైతే ఎలా చూపిస్తాను చూడండి. ఏంది నేను తెచ్చేయమనుకుంటున్నారా? నాకు అను అమ్మమ్మకి అయితే మసాలా నూరు. అమ్మమ్మ కూడా కూరలు మసాలా వేస్తాను కొద్ది నూరమని ఇచ్చింది. అందుకని దీంట్లో అయితే కలిపి నూరుతానండి చూడండి. ముందు ధనియాలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి.
ఇంక ఈ మెది ఎలాగైతే గబ్బ గబ్బ నూరుకోవాలి. ఇంకా ధనియాలు పచ్చి కదండి వేసుకుంది, అవి కొంచెం మెత్తగా మెదిగి మెదిగితే చాలు. మిగతా ఇవన్నీ వేసుకుని అప్పనవర్తం కదా అప్పుడు మెదిగిద్ది. ఇంకా కొబ్బరి వేసుకున్నాం కదండి, కొబ్బరి కూడా బాగా దీనికి మెత్తగా మెదగాలని ఊరుకున్నాం. ఇంకలానే ఫస్ట్లో కొంచెం మిరగాయలు కూడా వేసుకున్నాం పచ్చి రెండు. ఇది మెదుగుతున్నప్పుడే అల్లం, వెల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు, ఇంకన్నీ వేసుకొని మెత్తం నూరుకుందాం. ఇంకా అయితే దాంట్లో ఉంచి ఇంక మూత వేసేయండి, మెత్తగా మెదిగింది. దానికన్నా ముందు కర్రీ మీద ఉడికిన పక్కన పెట్టుకొని దాంట్లో కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం. గబగబ ఇంకా కర్రీ వండుకుందామండి. ఇంకా తంటాలు పడుతున్నా గ్యాస్ అయిపోయేలేకి. అమ్మ దీంతో రెండు పోసుకున్నా అర్థం చెప్తాను. సరేనండి, నేనైతే ఆయిల్ పోసుకున్నాను కదా హీట్ ఎక్కేసరికి. ఈ పొయ్యి మీద సాపలు పడాలి సార్, గ్యాస్ అయిపోయింది. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. శనగపడిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా పచ్చిమిరపకాయ వేసుకున్నాను. టమాటా ఆల్మోస్ట్ మగ్గిన కదా, కొంచెం మసాలా వేసుకుంది. కారం కూడా వేసుకున్నాం, ఒకసారి కారం, పసుపు, ఉప్పు కొంచెం సరిపోయిద్దండి. టేస్ట్ చేరుకోవడం సాల్ట్ ఎన్ని వేస్తే తీసుకున్నాయి. ఇంకా అడుగు అనుకున్నప్పుడు మసాలా నూరిన వాటర్ ఉంటాయి కదా అండి, రోట్లో దొరుకున్నాయి అవి కొన్ని పోసుకున్నాయి. గ్రేవీలు బాగా వచ్చింది. ఇంకా బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాం ఒకసారి. ఇంకే మిగిలిన వాటర్ కూడా పోసుకున్నాం. మూత పెట్టుకుందాం. టాప్ సాపలు పడి పొయ్యి మీద అన్నం కూర ఉండి ఇంక టిఫిన్కి పెట్టుకున్నాం. ఇంకా టైం వచ్చేసరికి ఎంత అయిందంటే 8:32. అన్నిటికీ అన్నీ క్యారేజ్ సర్దుకొని అన్నీ చెత్తేనైంది. ఇంకా బ్రష్ చేసి ఇంకా అన్నం తినాలి. ఇంకా టైం ఎంత అయిద్దామో తెలీదు. కన్నం కూర ఉండి అయితే ఇంక లా ఇంట్లో కూడా పెట్టాను బంగాళదుంప కర్రీ. ఇప్పుడైతే చూపిస్తానండి ఎలా ఉందో కెమెరా ఫ్లిప్ చేసి. ఇదిగోండి అది కర్రీ బాగానే వచ్చింది బాగా. ఇంక మరి మా ఆయన ఏమంటాడేమో, పొయ్యి మీద అదర బెదర వండాను, అదర బెదర వండిన కూరలే బాగుండి అని అంటారు కదా, మరి ఇంక అది ఎలా ఉందో. సరేనండి, ఇంకా పొయ్యి మీద అయితే మండక టాప్ సాపాల మీద ముట్టించి ఇంకా అన్నం కూర అయితే చివరికి ఉండేది. ఓకే గైస్, మొత్తానికి అయితే మా ఆవిడ మిరగాయలు టైం రెడీ అయింది. ఇది క్యారేజ్ పట్టుకుని మిరగాయల టైం అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇదిగోండి నా క్యారేజ్ కూడా.